ఒకే సమయంలో మూడు టీమ్స్ను ఆడించే దమ్ము భారత క్రికెట్కు ఉందని టీమిండియా దిగ్గజ క్రికెటర్ వివీఎస్ లక్ష్మణ్ అన్నారు డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఓ జట్టు యూకే పర్యటనకు వెళ్లనుండగా రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోని మరో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే ఇలా ఒకే సమయంలో రెండు జట్లను ఆడించడంపై ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ స్పందించారు భారత జట్టులో బ్యాటింగ్ బౌలింగ్లో ప్రతిభకు కొదవలేదని ఐపీఎల్తో పాటు రాహుల్ ద్రవిడ్ గంగూలీ మార్గ నిర్దేశకం ఈ ఘనతకు కారణమని వివిఎస్ చెప్పారు టీమిండియా అంటేనే ప్రతిభకు నిదర్శనం రెండు కాదు ఏకకాలంలో మూడు జట్లను అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడించగల దమ్ము మన భారత క్రికెట్ సొంతం భారతదేశవాళి క్రికెట్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది పటిష్టమైన రిజర్వ్ బెంచ్ కు అదే కారణం ఐపీఎల్ కూడా కీలక పాత్ర పోషించింది పేరుకు టీ ట్వంటీ ఫార్మాట్ అయినా ప్రతిభావంతులు వెలుగులోకొచ్చారు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మిగతా జట్ల కంటే టీమిండియా చాలా ముందుంది అని వివిఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు ఇక శ్రీలంక పర్యటనకు ద్రవిడ్ ను కోచ్గా పంపడం సరైన నిర్ణయమని కూడా అభిప్రాయపడ్డారు భారతీయ కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ గా ద్రవిడ్కు ఆటగాళ్లపై అవగాహన ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు అలాగే న్యూజిలాండ్తో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారతే ఫేవరెట్ అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు గత రెండేళ్లలో సొంత గడ్డపై విదేశాల్లో టీమిండియా ఆధిపత్యం కనబరిచింది ఆస్ట్రేలియా పర్యటనే ఇందుకు నిదర్శనం కోహ్లీ చివరి మూడు టెస్టుల్లో ఆడకపోయినా సీనియర్లు లేకపోయినా తొలి టెస్టు ఓడిన తరువాత కూడా టీమిండియా అద్భుతంగా పుంజుకుని సిరీస్ గెలుచుకుంది అంటే అవకాశం లభిస్తే సత్తా చాటేందుకు జట్టులో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు డబ్ల్యూటీసీ ఫైనల్లో విరాట్ సేననే ఫేవరెట్ అయితే ఈ మ్యాచ్కి ముందు ఇంగ్లాండ్తో రెండు టెస్టులు ఆడటం కి కలిసి వచ్చే అంశమే మన వాళ్లకు ప్రాక్టీస్ లేకపోవడం ఒక ప్రతికూలత ఇక కివీస్ ప్రధాన బలం బౌలింగే ఆ జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారు ఇంగ్లాండ్ పరిస్థితులు వారికి సరిగ్గా సరిపోతాయి అయితే రెండేళ్ల డబ్ల్యూటీసీ క్యాలెండర్లో కివీస్ డెబ్బై నుంచి ఎనభై శాతం మ్యాచ్లు సొంత గడ్డపైనే ఆడింది టీమిండియా మాత్రం ఇంటా బయట సత్తా చాటింది విదేశాల్లో కివీస్ కంటే ఎక్కువ మ్యాచ్లాడింది భారత్నే బౌలింగ్లోనూ మంచి వనరులు మన భారత్ సొంతం ఇక బ్యాట్స్మెన్ స్థాయికి తగ్గట్టు ఆడితే భారత్కు విజయం ఖాయమని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు